ఒక్కసారి చూడండి, కాంపోజిట్ రెంట్. ఓకే, హౌస్ ప్రాపర్టీలో ఆ రెంటల్ ఇన్కమ్ దేనికి రిసీవ్ చేసుకోవాలి? ఫర్ ది బిల్డింగ్, అంతేనా? సో బిల్డింగ్కి రెంటల్ వాల్యూ ఏదైనా రిసీవ్ చేసుకుంటే అది హౌస్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ పడుతుంది అని చూసాము. ఓకే, కొన్ని కేసెస్లో ఏంటంటే నాట్ హౌస్ ప్రాపర్టీ మాత్రమే కాకుండా కొన్ని అమ్యూనిటీస్, అడిషనల్ అమ్యూనిటీస్. ఓకే, మీరు అపార్ట్మెంట్లో కానీ రెంట్కుంటే రెంటల్ రెంట్ అని చెప్పి ఒక 5000 తీసుకుంటూ మెయింటెనెన్స్ అని చెప్పి ఇంకో 500 తీసుకుంటాడు, అవునా? ఆ బ్యాలెన్స్ 500 దేనికోసము? ఫర్ యూజింగ్ లిఫ్ట్, ఆ కామన్ ఏరియాలో ఉండే ఎలక్ట్రిసిటీ, వాచ్మ్యాన్, సెక్యూరిటీ. ఓకే, ఈ వీటన్నిటికీ కూడా కలిపి రెంట్ కలెక్ట్ చేసుకుంటున్నాడు కదా. అప్పుడు ఆ 5500లో హౌస్ ప్రాపర్టీ కింద ఎంత ట్యాక్స్ పడాలి? అదే ఇక్కడ చెప్తాం. ఓకేనా, ఆ 5500ని కలిపి ఏమని పిలుస్తామంటే కాంపోజిట్ రెంట్ అని పిలుస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు కాంపోజిట్ రెంట్లో ఎంత పార్ట్ హౌస్ ప్రాపర్టీకి వెళ్ళాలి, ఎంత పార్ట్ అదర్ సోర్సెస్ కావచ్చు, పీజీబీపీ కావచ్చు, ఓకేనా, అదర్ హెడ్లో వెళ్ళాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సపరబుల్ వెన్ లెట్టింగ్ ఈజ్ సపరబుల్. ఈ ఒక్క పాయింట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఏంటి లెట్టింగ్ ఈజ్ సపరబుల్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉంది, ఓకేనా, ఆ థియేటర్ని కన్స్ట్రక్ట్ చేసి, థియేటర్ ఇస్ ఎ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్. ఓకేనా, థియేటర్లో ఏముంటుంది? అది మాత్రమే కాకుండా ఆ చైర్స్, ఎయిర్ కండిషనర్స్, ఓకేనా, మొత్తం సెట్ సెట్గా వాటికి రెంట్కి ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి. సో టోటల్ రెంట్ ఎంత అంటే 1 lakh. ఓకేనా, దీన్ని వాడు క్లాసిఫై చేశాడు. ఓకే, ఈ 1 lakh లో బిల్డింగ్ కోసం 60,000 పే చేయండి. ఓకే, ఈ బ్యాలెన్స్ 40,000 ఏంటి, ఆ ఎయిర్ కండిషనరు, ఆ చైర్స్, ఆ స్క్రీన్ ఏదో ఉంటుంది కదా, సో అన్నిటికీ కలిపి, మిగతా వాటన్నిటికీ కలిపి 40,000 అని చెప్పి వాడే స్ప్లిట్ చేసేసాడు. ఓకే, ఈ 1 lakh ని ఏమని పిలుస్తాం? కాంపోజిట్ రెంట్. వాడే దాన్ని బైఫర్కేషన్ చెప్పేశాడు, 60,000 40,000. సపరబుల్ అంటే ఇదే అంటే కాదు. సపరబుల్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ది అసెసీ, ఆ టెనెంట్, ఓకేనా, టెనెంట్ డస్ నాట్ యాక్సెప్ట్, ఓకే, ఆ అమ్యూనిటీస్ లేకుండా నేను తీసుకోను, ఓకే, నేను తీసుకోను అంటే ఏమని మీనింగ్ అంటే ఇట్ ఈస్ నాన్ సపరబుల్. అర్థమైందా? అంటే నువ్వు ఇచ్చావంటే మొత్తంగా తీసుకుంటా ఒకేసారి, ఏంటి ఆ బిల్డింగు, ఆ ఫర్నిచరు అన్నీ ఇస్తే తీసుకుంటా, లేకపోతే నాకు వద్దు. దాని ఏమని పిలుస్తాం? నాన్ సపరబుల్. ఓకే, అలా నాన్ సపరబుల్ ఉండే రెంట్, కాంపోజిట్ రెంట్ని మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ ట్యాక్స్ వెయ్యాలి అంటే అదర్ సోర్సెస్ కానీ పీజీబీపీ కానీ, హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ వెయ్యకూడదు. అర్థమైందా? నాన్ సపరబుల్ అంటే ఎక్కడ పోయి ట్యాక్స్ వేస్తారు? అదర్ సోర్సెస్ కానీ పీజీబీపీ కానీ, హౌస్ ప్రాపర్టీ కాదు. ఈవెన్ దో నేను బైఫర్కేట్ చేసినా కానీ, అదేంటి సార్ బిల్డింగ్ 60,000 అన్నాడు కదా, 60,000 తీసుకెళ్ళొచ్చి హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ వేయండి అంటే వేయడు. ఓకే, వెన్ ఇట్ ఈస్ నాన్ సపరబుల్, నువ్వు బైఫర్కేట్ చేసినా చేయకపోయినా మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ ట్యాక్స్ పడిపోతుంది? అదర్ సోర్సెస్ ఆర్ పీజీబీపీ. వెన్ ఇట్ ఈస్ సపరబుల్, అససీ యాక్సెప్ట్స్, ఓకేనా, యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే, మిగతా అమ్యూనిటీస్ లేకపోయినా పర్వాలేదు నాకు, ఓకే, నాకు అమ్యూనిటీస్ లేకపోయినా పర్వాలేదు, బిల్డింగ్ ఇచ్చినా చాలు తీసుకుంటా, దట్ ఈస్ కాల్డ్ సపరబుల్. ఓకే, అలా సపరబుల్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ కాంపోజిట్ రెంట్, అక్కడ కూడా కలిపే ఉంటుంది రెండిటికి, కాంపోజిట్ రెంట్ని వాడు స్ప్లిట్ చేయకపోతే మనమే స్ప్లిట్ చేయాలి. వాడు స్ప్లిట్ చేయాల, అప్పుడు ఏం చేయాలి? మనమే స్ప్లిట్ చేయాలి. ఓకే, బిల్డింగ్ ఎంత, ఫర్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ ఎంత, ఫర్ ది పర్పస్ ఆఫ్ అమ్యూనిటీస్కి ఎంత. సో బిల్డింగ్కి వచ్చే రెంట్ని ఎక్కడ ట్యాక్స్ వేస్తారు? హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ వేస్తాము. అదర్ అమ్యూనిటీస్కి వచ్చేదాన్ని ఎక్కడ ట్యాక్స్ వేస్తాము? అదర్ సోర్సెస్ కానీ పీజీబీపీ కానీ. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే వన్ ఇట్ ఈస్ సపరబుల్ ఏం చేస్తారు? స్ప్లిట్ చేయండి. ఓకేనా, వాడు సపరేట్గా ఇచ్చినా ఇకపోయినా ఇర్రెలెవెంట్, మీరేం చేయాలి? స్ప్లిట్ చేయాలి. బిల్డింగ్ పోర్షన్ ఎక్కడికి వెళ్ళాలి? హౌస్ ప్రాపర్టీకి వెళ్ళాలి. ఓకేనా, అమ్యూనిటీస్ పోర్షన్ ఎక్కడికి వెళ్ళాలి? అదర్ సోర్సెస్కి వెళ్ళాలి. నాన్ సపరబుల్ అయితే వాడు సపరేట్గా ఇచ్చినా ఇకపోయినా మొత్తం ఎక్కడికి వెళ్ళాలి? అదర్ సోర్సెస్ ఆర్ పీజీబీపీ, ఓకేనా, హౌస్ ప్రాపర్టీ కాదు. నెక్స్ట్ సెక్షన్ 26 ఉంది, ఓకేనా, కో ఓనర్స్. ఏంటి కో ఓనర్స్ అంటే, సేమ్ ప్రాపర్టీకి ఇద్దరు ముగ్గురు ఓనర్స్ ఉండడం, ఓకేనా, వాళ్ళని కో ఓనర్స్ అంటారు. ఓకే, మనకు పర్సంటేజ్ ఇవ్వాల. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, ఓకేనా, ఈ హౌస్ ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ అనుకుందాం, ఏ అండ్ బి. పర్సంటేజ్ వాడే ఇచ్చేస్తే నో ఇష్యూస్, ఆ పర్సంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ పర్సంటేజ్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? 50-50 అనుకోండి, ఓకేనా, వీడికి 50%, వీడికి 50%, రైటా? సో జిఏవి ఏమవుతుంది? హోల్ ప్రాపర్టీకి కలిపి వస్తుంది జిఏవి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ జిఏవి 1 lakh అనుకుందాం,
సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏ, క్యాలిక్యులేషన్ ఆఫ్ బి. సో జిఏవి ఏం చేసుకోవాలి, ఏకి ఎంత రాసుకుంటారు? సో బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్, ఓకే 50,000 మున్సిపల్ ట్యాక్సెస్ హోల్ ప్రాపర్టీకి కలిపి ఇంకా ఉంటారు, ఓకేనా? ఏం చేస్తారు, స్ప్లిట్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయితే, సో ఏ 5,000, ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత, ఓకే ఎన్ఏవి వస్తుంది. సో ఎన్ఏవి మీద ఏం చేస్తాము, 24A వేస్తాము, ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, సో ఇది కూడా ఏమవుతుంది, ఎంత అమౌంట్ అయితే ఇంకర్ అయిందో ఆ అమౌంట్ మొత్తాన్ని వీటి షేర్కి ఎంత, వీటి షేర్కి ఎంత, ఇద్దరికి స్ప్లిట్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ బి. ఇది లెట్అవుట్ అయితే, ఓకేనా, వీళ్ళకి ఒక్క అడ్వాంటేజ్ వస్తుంది. ఎప్పుడు అంటే ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, ఓకేనా. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే చూడండి, సేమ్ టు సేమ్ ఏకి బీకి, ఓకేనా, ఏమీ ఉండదు కదా పైన నుంచి 24A, ఏమీ ఉండదు. ఏముంటుంది, ఓన్లీ 24B. 24B లో సెల్ఫ్ ఆక్యుపైడ్కి లెటౌట్కి డిఫరెన్స్ ఏంటి, లెటౌట్ ప్రాపర్టీ అయితే దెర్ ఈస్ నో లిమిట్, ఎంతన్నా ఉండొచ్చు. వేరే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే ఎంత వస్తుంది, 30,000 ఆర్ 2 lakhs, ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 30,000 ఆర్ 2 lakhs అనేది ఇండిపెండెంట్గా ఒక్కొక్కరికి అప్లై అవుతుంది, ఓకే ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సింగిల్ సోల్ ఓనర్ అనుకుందాం, ఏ ఒక్కడే ఓనర్ అనుకుందాం, ఓకే. ఆ ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ ప్రాపర్టీ, ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, ఈ హౌస్ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ పేయబుల్ 2,50,000 రూపీస్ అనుకుందాం, ఓకే. అప్పుడు 24B కింద ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, సే 3 కండిషన్స్ సాటిస్ఫై అయింది అనుకుంటే మ్యాక్సిమం ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, 2 lakhsే. ఆ బ్యాలెన్స్ 50,000 రూపీస్ క్లెయిమ్ చేసుకోలేము. కానీ ఇదే ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ అనుకుందాం, సే ఓనర్ ఏ ఓనర్ బి అనుకుందాం, ఓకేనా. అప్పుడు ఈ 2,50,000 ఏమవుతుంది, 125 125 అయ్యి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి 2 lakhs లిమిట్ వస్తుంది, ఓకేనా. సో ఇతను 1,25,000 క్లెయిమ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ బి కూడా 1,25,000 రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కో ఓనర్స్కి నార్మల్ సింగిల్ ఓనర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ విత్ ద లిమిట్ ఆఫ్ 24B, ఓకేనా. 24B లో ఉండే లిమిట్ మాత్రమే డిఫర్ అవుతుంది, ఓకేనా. సోల్ ఓనర్కి మ్యాక్సిమం ఎంత, 2 lakhs, ఓకేనా. ఒకవేళ ఇద్దరు జాయింట్ ఓనర్స్ అయితే ఇద్దరు కలిపి ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, 4 lakh rupees వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇండివిజువల్గా లిమిట్ మారుతుంది అంతే, ఇంకా మిగతా అంతా కామనే. కో ఓనర్లో ఇది ఒక్కటే అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకే హౌస్ ప్రాపర్టీ ఇన్స్టెడ్ ఆఫ్ ఛాన్స్ ఉంటే ఒకరి పేరు మీదే పెట్టేదానికన్నా ఇద్దరు పేరు మీద పెడితే ఇన్కమ్ ట్యాక్స్గా అడ్వాంటేజ్ ఉంటుంది, ఓకేనా. క్యాపిటల్ గెయిన్ ఏదైనా దాన్ని సేల్ చేసినా కానీ ఇలాగే ఇద్దరికి స్ప్లిట్ అవుతుంది, ఓకేనా. వీళ్ళకి ప్రొవిజన్స్ అప్లై అవుతాయి, వాళ్ళకి ప్రొవిజన్స్ అప్లై అవుతాయి, రైట్. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ చూడండి, సెక్షన్ నెంబర్ 25A. ఏంటి సెక్షన్ 25 ఏ ఏంటి అంటే, అన్రిలేజ్డ్ రెంట్ అని విన్నారు కదా, ఏంటి అన్రిలేజ్డ్ రెంట్, మనకు 4 కండిషన్స్ ఉన్నాయి కదా, ఓకేనా. అన్రిలేజ్డ్ రెంట్ ఏం చేయొచ్చు, ఆ జిఏవి ఆ రెంట్ ఇన్ క్యాష్లో నుంచి లెస్ చేస్తాం కదా, రెంట్ రిసీవబుల్లో నుంచి అన్రిలేజ్డ్ రెంట్ లెస్ చేస్తాం కదా, 4 కండిషన్స్. దాంట్లో వన్ ఆఫ్ ది కండిషన్స్ ఏంటి, వాటి మీద ఏంటి లీగల్గా ప్రొసీడింగ్ అయి ఉండాలి, ఓకేనా. లీగల్గా వాటి మీద సూట్ ఫైల్ చేయడం అనేది చేసి ఉండాలి. సో ఈ అమౌంట్ ఎప్పుడో సార్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒప్పుకుంటారా ఒప్పుకోరా. సో ఎప్పుడోసారి రికవర్ అవుతుంది కదా, ఆ రికవర్ అయినప్పుడు ఎలా ట్యాక్స్ వెయ్యాలి అంటే, సింపుల్గా రికవర్ అయిన ఏ ఇయర్ అయితే రికవర్ అయిందో ఆ ఇయర్ హౌస్ ప్రాపర్టీ ఇన్కంగా అజ్యూమ్ చేసుకోండి, అజంప్షన్ 1, ఓకే. సే నీకు వాడు ఎగరగొట్టింది 2010 అనుకుందాం, ఓకేనా. కోర్టులో కేసు వేసి అది 2017లో నీకు రికవర్ అయింది, ఆ ఇన్కమ్ని ఏ ఇయర్ ఇన్కమ్గా ట్రీట్ చేయాలి, 2017 ఇన్కమ్గా ట్రీట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ అజంప్షన్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ ఇయర్లో ఈవందో ఆ ఇయర్లో నువ్వు అసలు ఆ ఓనర్కి ఆ హౌస్కి ఓనర్వే కాదు, సేల్ చేసేసావు, ఓకే. అయినా కానీ ట్యాక్స్ పడుతుంది. మనకు 1 of the 3 conditions ఏంటి, అససీ షుడ్ బి ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అన్నాడు కదా, అది ఇక్కడ అప్లై చేయడు. ఈవందో నువ్వు అససీ ఓనర్ కాకపోయినా కానీ ఏమవుతుంది, అరియర్స్ ఆఫ్ రెంట్ ట్యాక్స్ పడిపోతుంది ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్, ఓకేనా, రైట్. జిఏవి ఏమీ లేదు, అమౌంట్ ఎంత అయితే రిసీవ్ అయిందో దట్ విల్ బికమ్ జిఏవి. సే ఫర్ ఎగ్జాంపుల్ అరియర్స్ ఆఫ్ రెంట్ 10,000 అనుకుందాం, ఓకే. మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ నిల్, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇయర్లో ఇచ్చేసుంటాం, ఓకేనా. ఏమి ఇవ్వరు, జస్ట్ ఏమిస్తాడు అంటే 24A స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కదా, సో 30% ఎంత, 3,000 రూపీస్ ఇదొక్కటే ఇస్తాడు. సో 7,000 రూపీస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా ఆ ఇయర్ ట్యాక్స్ పడిపోతుంది.
ఓకేనా. 24B కూడా రాదు, ఎందుకు 24B కూడా ఆల్రెడీ క్లెయిమ్ చేసేసి ఉంటాం. అర్థమైందా? సేమ్ ట్రీట్మెంట్ ఓకేనా. 25A లో రెండు ఉన్నాయి, ఒకటి ఫర్ అన్రిలేజ్డ్ రెంట్, ఇంకొకటి ఫర్ అరియర్స్ ఆఫ్ రెంట్. అరియర్స్ ఆఫ్ రెంట్ ఏంటి అంటే రెంట్ రివిజన్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఓకేనా. ఇది కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే కోర్టులో ఇద్దరు నాకు సరిపోలేదు రెంట్ అని చెప్పి ఇద్దరు కోర్టుకు వెళ్ళారు ఓకేనా. కోర్టు ఎప్పుడైతే అడ్మిట్ చేసిందో కేసు, అక్కడ నుంచి ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చిందో, కోర్టు ఏం చేస్తుంది అంటే ఆ డేట్ నుంచి రెంట్ పెంచండి అంటుంది. అర్థమైందా? ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2005లో కేసు వేశాను, ఒక 10 ఏళ్ళ తర్వాత 2015లో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఏమిస్తాడంటే 2005 నుంచి రివైజ్ చేయండి అంటాడు ఓకేనా. ఇది అన్రిలేజ్డ్ రెంట్ కాదు, అరియర్స్ ఆఫ్ రెంట్ ఓకేనా. ట్రీట్మెంట్ ఒకటే, ఏం చేస్తారు వచ్చిన అమౌంట్ అంతా ఏ ఇయర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు, ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ ఓకేనా. ఈ కేసు 2015 ఓకే. ఓనర్ అయి ఉండాలా ఆ ఇయర్లో? అవసరం లేదు. ఏమైనా డిడక్షన్స్ ఇస్తామా? 24A ఒకటి ఇచ్చేస్తాం ఓకేనా, ఫ్లాట్గా 30% ఇచ్చేస్తాం ఓకేనా. బ్యాలెన్స్ అంతా ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కాంపోజిట్ రెంట్, కాంపోజిట్ రెంట్లో సపరబుల్ అయితే ఎక్కడ ట్యాక్స్ వేస్తారు? హౌస్ ప్రాపర్టీ. ఒకవేళ వాడు ఈకపోయింటే బైఫర్కేషన్ ఏం చేస్తారు మీరు? సో ఫస్ట్ బైఫర్కేట్ చేసి హౌస్ ప్రాపర్టీ హెడ్ కింద ఎంత పడుతుందో చూసుకొని బ్యాలెన్స్ అంతా అదర్ సోర్సెస్ కానీ పీజీబీపీ కానీ, నాన్ సపరబుల్ అయితే మొత్తం అదర్ సోర్సెస్లోనే ట్యాక్స్ వేసేస్తాము ఓకే. ఈవెన్ దో వాడు సపరేట్ సపరేట్గా ఫిక్స్ చేసినా కానీ అదర్ సోర్సెసే ఓకేనా. ఇది కాంపోజిట్ రెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కోఓనర్స్. కోఓనర్స్కి సింగిల్ ఓనర్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఒకటే డిఫరెన్స్ ఏంటది, ఎక్కడ వస్తుంది? 24B లో సీలింగ్ లిమిట్ ఓకేనా. అక్కడ మ్యాక్సిమం 2 lakhs, ఇక్కడ ఇండివిజువల్గా 2 lakhs ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏంటి? 25A లో రెండు పార్ట్స్ ఉన్నాయి, ఒకటి అన్రిలైజ్డ్ రెంట్, ఇంకొకటి అరియర్స్ ఆఫ్ రెంట్ ఓకేనా. ఈ ఇన్కమ్ ఏ ఇయర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు? ఇయర్ ఆఫ్ రిసీట్ ఓకే. నెక్స్ట్ ఆ ఇయర్లో వాడు ఆ హౌస్కి ఓనర్గా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు. ఈవెన్ దో హీఈస్ నాట్ ఓనర్, హీఈస్ లైబుల్ టు పే హౌస్ ప్రాపర్టీ ఓకేనా. ఏమైనా డిడక్షన్స్ ఇస్తామా? 30% తీసేసి బ్యాలెన్స్ అంతా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా యాడ్. చూడండి 1B చూడండి. ఎక్స్ ఓన్స్ ఏ ప్రాపర్టీ, ఇట్ ఈస్ గివెన్ ఆన్ రెంట్, రెంట్ బీయింగ్ 11,000 per month టు ఏ బ్యాంక్. మున్సిపల్ వాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈస్ 1,30,000, ఫెయిర్ రెంట్ ఈస్ 1,40,000, స్టాండర్డ్ రెంట్ ఈస్ 1,34,000. ఈఆర్ ఎంత? 1,34,000. వెరీ గుడ్. రైట్. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ది ఎక్స్ ఈస్ యాజ్ ఫాలోస్: 26,000 ఆన్ March 3, 2017 అండ్ 30,000 ఆన్ May 10, 2017 18. రైట్. 17-18లో ఎంత పే చేశాడు? ఏమా? 30,000 rupees మాత్రమే. అవునా? ఇది బిఫోర్ ప్రీవియస్ ఇయర్, 16-17 ప్రీవియస్ ఇయర్కి 26,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. కరెంట్ ప్రీవియస్ ఇయర్కి ఎంత పే చేశారు? 30,000. సో ఓన్లీ 30,000 rupees మాత్రమే క్లెయిమ్ చేసుకోగలము. నెక్స్ట్ ఆన్ May 1, 2017 రెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 11,000 per month టు 14,000 per month విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 1, 2016 ఓకేనా. అంటే April 1, 2016 నుంచి పెంచమన్నాడు ఓకే. రైట్. నెక్స్ట్ వన్, అరియర్స్ ఆఫ్ రెంట్ ఆఫ్ 16-17 ఆర్ పెయిడ్ ఆన్ May 1, 2017 ఓకే. అరియర్స్ అంతా ఏముంది 17లో, May 1లో పే చేశారంట, క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, ఐ మీన్ కరెంట్ ఇయర్ రెంట్ ఎంత, ఎప్పుడు రివైజ్ అయింది? May 1 నుంచి. కానీ ఎప్పటి నుంచి రివైజ్ అయింది? ఏప్రిల్ నుంచి రివైజ్ అయింది. సో కాబట్టి కరెంట్ మంత్ ఏప్రిల్ మంత్ ఉంది కదా, April 17లో రెంట్ ఎంత తీసుకుంటాము? 11,000 తీసుకోవద్దండి, డైరెక్ట్గా 14,000 తీసేసుకోండి అంతే కదా ఓకే. 14,000 తీసేసుకుందాం ఓకే. మిగతా అంతా కూడా 14,000 rupees రెంట్ ఓకే. సో టోటల్ 12 months. సో 17-18 ఫినాన్షియల్ ఇయర్కి ఎంత రెంట్? 14,000 × 12 ఎంత వస్తుంది? 1,68,000. ఈఆర్ ఎంత? 1,34,000. సో ఇప్పుడు జిఏవి ఏమవుతుంది? 1,68,000. రైట్. మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత? 26,000. 30,000. సో 30,000 ఎన్ఏవి ఎంత? 1,38,000. సో ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు 1,38,000
థౌజండ్ ఏమిస్తాము 24A ఎంత 30% ఎంత వస్తుంది 41,400 ఓకే 24B ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చాడా సో నీళ్ళు అనుకుందాం తీసేయండి ఎంత వస్తుంది 96,600 రైట్ ఇది కాకుండా ఏముంది అరియర్స్ ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్ 16-17 ఎంత వస్తుంది ఎంత రివైజ్ చేశాడు 3,000 పర్ మంత్ ఒరిజినల్ రెంట్ ఎంత 11,000 రివైజ్ చేసింది ఎంత 14,000 సో అరియర్స్ ఎంత 3,000 పర్ మంత్ 3,000 సో 3 × 12 మంత్స్ యాక్చువల్గా అయితే 13 మంత్స్కి రావాలి ఒక మంత్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి అక్కడ వేసేసాం కలిపేసి ఓన్లీ 12 మంత్స్ది మాత్రమే ఏమవుతుంది అరియర్స్గా ట్రీట్ చేయాలి సో 3 × 12 ఎంత వస్తుంది 36,000 సెక్షన్ ఏంటి 25A దీని నుంచి ఏమైనా లెస్ చేయాలా ఎంత అట్ ది రేట్ ఆఫ్ 30% తీసేసేయండి ఎంత వస్తుంది 10,800 సో ఫైనల్గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏం రాస్తారు సో 96,600 ప్లస్ 25,200 ఎంత వస్తుంది 121,800 మిస్సెస్ రోహిణి రవి సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ ఈస్ ఎ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా సో ఏమైపోతుంది అక్కడ ఎర్న్ చేసిన ఇన్కమ్ కూడా ఇండియాలో ట్యాక్స్ పడిపోతుంది ఓకేనా ఫారిన్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ పడుతుంది నెక్స్ట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ 17-18 షీ ఓన్స్ ఏ హౌస్ ప్రాపర్టీ అట్ లాస్ ఏంజల్స్ యుఎస్ఏ యుఎస్ఏలో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ హర్ రెసిడెన్స్ ఓకే రైట్ అక్కడ ఉండేదాన్ని తన రెసిడెన్స్గా యూజ్ చేస్తుంది నెక్స్ట్ ది యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ ఈజ్ $20,000 సో వాడే చెప్పేశాడు యాన్యువల్ వాల్యూ ఇంత అనేది ది వాల్యూ ఆఫ్ 1 USD మే బి టేకన్ యాజ్ 60 rupees సో కన్వర్షన్ రేట్ కూడా వాడే చెప్పేశాడు మనకెందుకు యుఎస్బీ రేట్ అవంతా అవసరం లేక వాడే 60 rupees తీసేసుకోండి అన్నాడు నెక్స్ట్ షీ టుక్ ది ఓనర్షిప్ అండ్ పొసెషన్ ఆఫ్ ఎ ఫ్లాట్ ఇన్ చెన్నై ఆన్ 1/7/2017 రైట్ ఇక్కడ ఏంటంటే 1/7/2017 ఇంకొక హౌస్ ప్రాపర్టీని పర్చేస్ చేసి దాన్ని పొజిషన్ కూడా తీసుకునింది అంట విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ పర్పస్ ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నాడు యుఎస్ఏలో ఉండేది కూడా సెల్ఫ్ ఆక్యుపైడే అంట ఇక్కడ ఉండేది కూడా సెల్ఫ్ ఆక్యుపైడే అలా రెండు హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఎన్ని ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్గా క్లెయిమ్ చేసుకోవచ్చు ఓన్లీ 1 ప్రాపర్టీ అర్థమైందా మనకు స్టార్టింగ్లో కూడా ఎగ్జెంప్షన్ ఉంది ఫస్ట్ చెప్తాడు కదా 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఓకేనా నువ్వు 10 houses కూడా పెట్టుకో నీ ఇష్టం నీ కంఫర్ట్ అది కానీ నేను ఎన్ని ఇస్తాను ఎన్ని హౌస్ ప్రాపర్టీస్కి ఇస్తాను ఓన్లీ 1 ఓకేనా ఒక హౌస్ ప్రాపర్టీ మాత్రం సెల్ఫ్ ఆక్యుపైడ్గా తీసుకోవాలి మరి మిగతా అంతా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎలా చేస్తారు డీముల్ లెట్ అవుట్ ఓకేనా డీముల్ లెట్ అవుట్గా తీసేసుకొని ట్యాక్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి ఏ హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏది డీముల్ లెట్ అవుట్ అనేది మన ఆప్షన్ ఓకేనా అససీ ఇష్టం సో ఇప్పుడు అససీ ఏం మనం ఏం చెయ్యాలి అంటే ఆప్షన్ 1 ఏంటి ఇక్కడ ఆప్షన్ 1 యుఎస్ఏలో ఉండే ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్గా పెట్టడం ఓకేనా నెక్స్ట్ డీముల్ లెట్ అవుట్ ఏమవుతుంది ఇండియాలో ఉండే ప్రాపర్టీని డీముల్ లెట్ అవుట్ చేయడం ఇది ఆప్షన్ 1 నెక్స్ట్ ఆప్షన్ 2 ఇండియాలో ఉండే ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్గా పెట్టడం ఓకే యుఎస్ఏలో ఉండే ప్రాపర్టీని డీముల్ లెట్ అవుట్ చేయడం రెండు ఆప్షన్స్లో దీంట్లో ఎంత వస్తుంది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చూసుకొని దీంట్లో ఎంత వస్తుంది చూసుకొని విచ్ ఎవర్ ఇస్ లోయర్ ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అర్థమైందా సో రెండు క్యాలిక్యులేట్ చేయాలి మనం ఓకే రెండు క్యాలిక్యులేట్ చేసి ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి సో 1/7/2017 హౌస్ ప్రాపర్టీని చెన్నైలో హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేసింది విచ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ వైల్ షీ ఈస్ ఇన్ ఇండియా ది ఫ్లాట్ ఫర్ యూజ్డ్ బై హర్ ఫర్ 7 మంత్స్ ఓన్లీ ఎన్ని మంత్స్ చూస్ చేసిందంట 7 మంత్స్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఇట్ కాన్స్టిట్యూట్స్ పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ పార్ట్లీ లెట్ అవుట్ ఒకటి ఉంది కదా మనకు ఏంటది 12 మంత్స్ ఉంటే 12 మంత్స్లో 7 మంత్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బ్యాలెన్స్ 5 మంత్స్ లెట్ అవుట్గా ఉంటే ఎలా ట్రీట్ చేస్తారు డీముల్ లెట్ అవుట్గా ట్రీట్ చేయాలి ఓకేనా ఆ కేసు ఇక్కడ అప్లై చేయాలా చేయకూడదు ఎందుకు వాడు లెట్ అవుట్ ఏమి ఇవ్వాల ఓకేనా ఎన్ని మంత్స్ వాడు ఓనర్షిప్లో ఉన్నారు 7 మంత్సే ఓకేనా ఆ 7 మంత్స్లో 1 మంత్ లెట్ అవుట్గా ఇచ్చి 6 మంత్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే అప్పుడు ఆ ప్రొవిజన్ అప్లై చేయండి ఇక్కడ ఏంటి నా ఓనర్షిప్పే 7 మంత్స్
7 months నేనేం చేశాను, సెల్ఫ్ ఆక్యుపైడ్గా ట్రీట్ చేశాను. కాబట్టి ఏం చేయాలి, నార్మల్గానే క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? ఎప్పుడు ఎప్పుడు పర్చేస్ చేశారు? 8 months ఓనర్షిప్. ఓకే, ఆ 2 months వేకెంట్ అయిండొచ్చు. ఓకేనా? బ్యాలెన్స్ 2 months వేకెంట్ అయిండొచ్చు. మనకేంటి కండిషను, లెట్ అవుట్ ఇవ్వకూడదు, అంతేనా? మనం ఏం చేయకూడదు, వేరే వాళ్ళకి లెట్ అవుట్ ఇవ్వకూడదు. ఇచ్చింది ఆమె లెట్ అవుట్, ఇవ్వలేదు, కాబట్టి నో ఇష్యూస్. ఓకేనా? 7 months ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఆ 2 months లెట్ అవుట్ ఇచ్చేస్తే అప్పుడు మొత్తం ప్రాపర్టీని డీమోలెట్అట్గా ట్రీట్ చేయాలి. ఓకేనా? ఆమె ఎవరికి లెట్ అవుట్ ఇవ్వలేదు కాబట్టి నో ఇష్యూస్ మా. ఓకేనా? నార్మల్గా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఎలాగైతే చేస్తారో అలాగే క్యాలిక్యులేట్ చేయొచ్చు. మున్సిపల్ వాల్యుయేషన్ ఈస్ 32,000 rupees పర్ మంత్ వాడే చెప్పేశాడు. ఫెయిర్ రెంట్ ఈస్ 420,000 rupees పర్ మంత్ పర్ యానం, సారీ. షీ పెయిడ్ ది ఫాలోయింగ్ టు ది కార్పొరేషన్ ఆఫ్ చెన్నై ప్రాపర్టీ ట్యాక్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ మున్సిపల్ ట్యాక్స్. ఓకేనా? మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత? 16,200. సివేజ్ ట్యాక్స్ ఏంటిది? యూడిఎస్ అని విన్నారా? యూడిఎస్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ట్యాక్స్. ఓకేనా? ఇది ఏంటంటే మామూలుగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది కదా, మధ్య మధ్యలో మీరు చూసినట్టే మ్యాన్ హోల్స్ ఉంటుంది కదా, ఆ మ్యాన్ హోల్స్ అంతా ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. దానికి కూడా మున్సిపాలిటీ ఛార్జ్ కలెక్ట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్, ఐ మీన్ ప్రాపర్టీ ట్యాక్స్ లాగా కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది కూడా మున్సిపల్ ట్యాక్సెస్లో పార్ట్గా ట్రీట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మున్సిపల్ ట్యాక్సెస్ మొత్తం ఎంత తీసుకుంటారు? 16,200 ప్లస్ 1,800. ఓకే, మొత్తాన్ని తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్, షీ హ్యాస్ టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ స్టాండ్ షటర్డ్ బ్యాంక్ ఫర్ పర్చేసింగ్ దిస్ ఫ్లాట్. ఏది? చెన్నైలో ఉండే ఫ్లాట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వాస్ యాస్ అండర్ పీరియడ్ ప్రయర్ టు 1/4/17. అంటే ఏంటిది ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్? ఎప్పుడు ఈమె ఓనరు? 1/7/17. 1/7/17కి ముందుండే ఇంట్రెస్ట్ అన్నాడు, కాబట్టి ఏమవుతుంది? ఇది ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. సో దీని ఏం చేస్తాము? డివైడ్ బై 5. ఓకే, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫర్ 1/4/17 to 36/17 50,800 అంట. ఫ్రమ్ 1/7/17 to 31/3/18 131,800. ఈ రెండు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్లే. ఓకే, మిమ్మల్ని అలా కన్ఫ్యూజన్ అని అలా ఇచ్చాడు. ఓకేనా? రెండు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. షీ హ్యాస్ ఏ హౌస్ ప్రాపర్టీ ఇన్ బెంగళూరు. ఇది కాకుండా ఇంకొక హౌస్ ప్రాపర్టీ ఉంది, విచ్ ఈజ్ సోల్డ్ ఇన్ March 2012. సోల్డ్ చేసేసారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ హౌస్ షీ రిసీవ్డ్ అన్ అరియర్స్ ఆఫ్ రెంట్ ఆఫ్ 60,000 rupees ఇన్ March 2018. సో అరియర్స్ వచ్చింది. దిస్ అమౌంట్ హ్యాస్ నాట్ బీన్ ఛార్జ్ టు ట్యాక్స్ ఎర్లియర్. ఇంతకుముందు ట్యాక్స్ వేయలేదంట, ఇప్పుడు వేద్దాం. కంప్యూట్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్సెస్ రోషిని రవి ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 18-19. ఎక్సర్సైజింగ్ ది మోస్ట్ బెనిఫిషియల్ ఆప్షన్ అవైలబుల్. ఓకేనా? సో ఆప్షన్ తీసుకోవాలి. సో ఆప్షన్ వన్ ఏది సెల్ఫ్ ఆక్యుపైడ్, ఏది డీమోల్ లెట్ అవుట్ చెప్పండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ వచ్చి యుఎస్ఏది. ఓకే, డీమోల్ లెట్ అవుట్ వచ్చి ఇండియాది. ఓకేనా? క్యాలిక్యులేట్ చేయండి. యుఎస్ఏ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి ఏంటి? నిల్లు. మున్సిపల్ ట్యాక్సెస్ నిల్లు. ఓకే, ఎన్ఏవి నిల్లు. 24A నిల్లు. 24B ఈ ప్రాపర్టీ ఏం తీసుకోలేదు కదా వాళ్ళు, సో ఇది కూడా నిల్లే. ఓకేనా? చెన్నైలో ఉండే ప్రాపర్టీ మీద లోన్ ఉంది, కానీ ఈ ప్రాపర్టీ మీద ఏమీ లేదు, సో కంప్లీట్లీ నిల్లు, ఏమీ రాదు. ఓకే, రైట్. డీమ్ లెట్ అవుట్ ఇన్ ఇండియా తీసుకుందాం, ఎక్స్పెక్టెడ్ అండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంతమా మున్సిపల్ వాల్యుయేషన్? 3 lakh. ఎలా వచ్చింది? 32,000 into రాంగ్. ఎన్ని మంత్స్ వీడు ఓనరు? ఎన్ని మంత్స్ ఓనరు? 9 months మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఆ బ్యాలెన్స్ ఎన్ని మంత్స్ ఉంది? 4 months ఉంది కదా. 4 months 3 months? ఆ 3 months ఏం చేయాలి అంటే, ఇంకొక ఓనర్ ఉంటాడు కదా, వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. కరెంట్ ఓనర్ ఎన్ని మంత్స్ అయితే ఓనర్షిప్ ఉన్నాడో అన్ని మంత్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో మున్సిపల్ వాల్యుయేషన్ 9 months వీళ్ళు ఓనర్ కాబట్టి నేను 9 months క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎంత వస్తుంది? 2,88,000. ఫెయిర్ రెంట్ ఎంతమా? 4,20,000 పర్ యానం ఇచ్చేసాడా? ఇంటూ 9/12 కొడదాం, ఎంత వస్తుంది? 3,15,000. స్టాండర్డ్ రెంట్ ఇచ్చాడా? ఇవ్వలా. సో విచ్ ఎవర్ ఇస్ హయ్యర్? ఏది హయ్యర్? 3,50,000. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు జిఏవి ఏమవుతుంది? ఇది డీమ్ లెట్ అవుట్ కదా, సో డైరెక్ట్గా జిఏవి ఈజ్ ఈక్వల్ టు
3,15,000. ఎంత మున్సిపల్ ట్యాక్సెస్? 2 యాడ్ చేయండి, 18,000. రైట్, 18,000. ఎన్ఏవి ఎంత వస్తుందిమా? 2,97,000. 30% ఎంత దీంట్లో? 89,100. రైట్. ఇక్కడ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. వర్కింగ్ నోట్ 2కి వెళ్దాం. ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత చెప్పాడు చూడండి, 49,200. సో 49,200 డివైడెడ్ బై 5, ఓకేనా, ఎంత వస్తుంది? 9,840. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంటే, అవునా? నెక్స్ట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1,00,000. 2 యాడ్ చేసేసేయండి, 1,81,800. 2 యాడ్ చేయండి, 1,91,940. సీలింగ్ లిమిట్ ఎంత? డీమన్ లెట్ అవుట్కి నో సీలింగ్ లిమిట్, ఓకేనా? సో మొత్తం ఎంత ఉన్నా సరే మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో లక్కీగా ఇది 2 లాక్స్ లోపలే ఉంది కాబట్టి నో ఇష్యూస్. సో 1,91,940. సో ఆప్షన్ 1లో ఎంత వస్తుంది? కరెక్ట్. అంటే ఆప్షన్ 1లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత? 15,960. రైట్. ఇప్పుడు ఆప్షన్ 2కి వెళ్దాం. అది రెండిట్లో కామనే కాబట్టి లాస్ట్లో వేద్దాం, దీంట్లో యాడ్ చేయొద్దండి. ఓకే, ఆప్షన్ 2. దీంట్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏంటి? ప్రీ అక్విజిషన్. వీడి ఎంత, వీడు ఎంత ఇచ్చాడు చూడు, క్వశ్చన్ చూడు ఒకసారి. 49,200 దాన్ని డివైడ్ బై 5 చేయాలా? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కదా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లెయిమ్ చేశాను. రైట్. ఆప్షన్ 2, ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏది పెట్టుకుందాం? ఇండియా ప్రాపర్టీయా? రైట్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇండియా ప్రాపర్టీ. డీమూన్ లెట్ అవుట్ ఎంత? యుఎస్ఏ ప్రాపర్టీ. క్యాల్కులేట్ చేద్దాం. ఇండియా ప్రాపర్టీకి జిఏవి 0, మున్సిపల్ ట్యాక్సెస్ నిల్, ఎన్ఏవి నిల్, 24A నిల్, 24B ఎంత? ఇంత క్యాల్కులేట్ చేసాం, 1,91,940. ఇది మాత్రం ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ ఇండియా ప్రాపర్టీకి ఎంత వస్తుంది ఆన్సర్? మైనస్ 1,91,940. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, డీమూన్ లెట్ అవుట్. జిఏవి ఎంత ఇచ్చాడు వాడు? $60,000. $20,000. సో $20,000 ఇంటూ కన్వర్షన్ రేట్ వాడే ఇచ్చేసాడు. వాడు ఈక్పోయింటే మీరేం తీసుకుంటారు? క్లోజింగ్ రేట్ ఎస్బీఐ లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఓకే, సో $20,000 ఇంటూ 60 ఎంత వస్తుంది? 12 లాక్స్. సో అదే జిఏవి. మున్సిపల్ ట్యాక్సెస్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు కదా, వదిలేద్దాం, ఏం లేనంటే అనుకుందాం. సో ఎన్ఏవి ఎంత వస్తుంది? 12 లాక్స్. 30% ఎంత 12 లాక్స్లో? 3,60,000. 24B నిల్, వాడేం చెప్పాలా ఇన్ఫర్మేషన్, తీసేయండి. ఎంత వస్తుంది? 8,40,000. 8,40,000 మైనస్ 1,91,940 ఎంత వస్తుంది? సో ఆప్షన్ 2 కానీ నువ్వు తీసుకుంటే ఎంత ట్యాక్స్ కట్టాలి మనం? 6,48,060 మీద కట్టాలి. అదే ఆప్షన్ 1 కానీ తీసుకున్నామంటే ఎంత ట్యాక్స్ కట్టాలి? 15,960 తీసుకోవాలి, ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఏది తీసుకుంటాడు? ఆప్షన్ 2 తీసుకుంటాడు, ఓకేనా? మనం మనుషులు కాబట్టి ఏం తీసుకోవాలి? ఆప్షన్ 1 తీసుకుంటాం, ఓకేనా? ఆప్షన్ 1 ఏంటి? యుఎస్ఏ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్గా పెట్టుకొని ఇండియా ప్రాపర్టీ డీమోల్ లెట్ అవుట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆప్షన్ 1 తీసుకుంటాం కాబట్టి ఎంత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? 15,960. ఓకే, ప్లస్ ఇక్కడతో అయిపోలే, ఏంటుంది సెక్షన్ 25A. ఎంత 25A లో? అరియర్స్ ఎంత అన్నాడు? 60,000. సో 60,000లో ఎంత ఇస్తాం డిడక్షన్? 30%. తీసేయండి, యాడ్ చేయండి దీనికి. 15,960 ప్లస్ 57,960. సో ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రాబ్లం. ఇక్కడ రెండు హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడే ఉంది, ఓకేనా? ఒక హౌస్ ప్రాపర్టీ యుఎస్ఏలో ఉంది, ఇంకొక హౌస్ ప్రాపర్టీ ఇండియాలో ఉంది. ఇండియాలో ఉండే హౌస్ ప్రాపర్టీలో ఈమె 9 మంత్స్ మాత్రమే ఓనర్ ఉన్నారు కాబట్టి ఆ మున్సిపల్ వాల్యుయేషను, ఫెయిర్ రెంట్, స్టాండర్డ్ రెంట్ కూడా ఏం చేశాను, 9 మంత్స్కి ఫస్ట్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత ఎక్స్పెక్టెడ్ రెంట్ క్యాలిక్యులేట్ చేశాను, ఓకేనా? మనకేంటి, రెండు ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్గా తీసుకుంటే
ఈదర్ ఆప్షన్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఏం చేసుకోవచ్చు, ఏదో ఒక ప్రాపర్టీని మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్ పెట్టుకుని మిగతావన్నీ డీమోలెటౌట్ అవుతాయి. ఒకవేళ మూడు ఉంటే ఏం చేస్తారు, ఎనీ వన్ సేమ్ టు సేమ్ ఇలాగే ఓకేనా త్రీ టైమ్స్ చేయాల్సి వస్తుంది అప్పుడు. ఓకే అర్థమైందా? రైట్. దాంట్లో సో ఒకటి సెల్ఫ్ ఆక్యుపైడ్, ఒకటి డీమోలెటౌట్, సో రెండు ఆప్షన్స్ క్యాలిక్యులేట్ చేసాం. రెండింటిలో ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని చూస్ చేసుకున్నాం, అంతే ఇంకేం లేదు.